Back to news. Hyderabad lo akrama kattadan kulchivedaniki GHMC upayoginchina implosion technology vipalamaindi. Danto ground floor matrame kulipoyi pramadakaranga migilindi nirmanam. Danto migilina bhavananni kulchivedaniki charyalu chepattaru adhikarulu. Prastham akkadi paristhitini maa pranidhi Kamal andistaru. GHMC అధికారులు ఇంప్లోజన్ సిస్టమ్ ద్వారా బిల్డింగ్ ను కొలాప్స్ చేయడానికి బిల్డింగ్ ను పడగొట్టే ప్రయత్నం నిన్న మధ్యలో ఆగిపోవడంతో ఈ రోజు కూడా GHMC అధికారులు అటు జెఎన్టీయుకు సంబంధించినటువంటి నిపుణుల బృందాన్ని తీసుకొచ్చి అధ్యయనం చేయించారు. ఈ బిల్డింగ్ ను పూర్తిగా ఏ విధంగా డిమాలిష్ చేయాలి, మధ్యలో కింది పిల్లర్లు మాత్రమే పడిపోవడంతో ఈ రోజు నుంచి ఏ విధంగా దీన్ని పూర్తి స్థాయిలో డిమాలిష్ చేయాలి, ప్రమాదం జరగకుండా ఉండేందుకు కూడా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అసిస్టెంట్ సిటీ ప్లానర్ స్థాయి అధికారి కూడా ఇక్కడే దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా కార్మికులు బిల్డింగ్ పైకి వెళ్ళి కూడా పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏసీపీ గారు ఉన్నారు. సార్, చెప్పండి, నిన్న ఇంప్లోజన్ సిస్టమ్ మధ్యలో అయిపోయింది, ఫర్దర్గా ఏం చేయబోతున్నారు మీరు? అంటే మాకు అట్ ప్రజెంట్ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ బ్రిక్ వాల్స్ ఏవైతున్నాయో అవి మాత్రం కూలగొట్టి తర్వాత వాళ్ళకి ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా వస్తే దాని ప్రకారం యాక్ట్ చేస్తాం. ఇట్లా జెఎన్టీయూకి సంబంధించినటువంటి నిపుణుల బృందం కూడా వచ్చి అధ్యయనం చేసింది. వారు ఏం చెప్పారు సార్, ఎవరు వచ్చారు, ఏం చెప్పారు? నిన్న ప్రొఫెసర్ రమణారావు గారు వచ్చారు, ఈజ్ హెడ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ సెక్షన్. అంటే ఇప్పుడైతే స్టేబుల్గానే ఉంది బిల్డింగ్, ఇటు అటు వంగిపోయే పరిస్థితి ఏం లేదు. కాబట్టి మీరు ఏదైనా ఫస్ట్ అయితే బ్రిక్ వాల్స్ తీసేయండి, తీసిన తర్వాత మనం ఫర్దర్ మా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రొసీడ్ అని చెప్పారు. ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ మాకు రాలేదు, ఇంకా వాల్స్ అయితే కూలగొట్టడం దాదాపు పూర్తవుతుంది. సార్, ఏసీపీ గారు, ఏదైనా బిల్డింగ్కి కింద ఉన్నటువంటి పిల్లర్సే ప్రామాణికంగా మెయిన్ బేస్గా తీసుకుంటాం, కానీ అవి అవి సగానికి సగం పడిపోయినాయి. పైన ఉన్న వాటికి ఎంతవరకు సేఫ్ అనిపిస్తుంది ఇప్పుడు పైన వెళ్ళి కార్మికులు పనిచేయడానికి కానీ దేనికైనా కానీ? అంటే దాన్ని నాకైతే అంత అవగాహన లేదు, కానీ ఈజ్ ద సీనియర్ ప్రొఫెసర్స్, ఈజ్ హెడ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్, మన రమణారావు గారు వచ్చారు. ఇప్పుడు ఈ పరిస్థితి టోటల్ ఎగ్జామిన్ చేశారు, ఇన్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు మాత్రం స్టేబుల్ బిల్డింగ్ స్టేబులైజ్ అయింది. ఇప్పుడు అటు ఇటు వంగే పరిస్థితి ఏం లేదు కాబట్టి ఒక 100 మంది వచ్చినా ఈ బిల్డింగ్కి ఏం కాదని చెప్పారు కాబట్టి ఫర్దర్ ఆ గోడలు కూలగొట్టిన ఆ ప్రాసెస్ మాత్రం నడుస్తుంది. ఇట్లా ఏమంటారు సార్, ఆ ఏజెన్సీ వాళ్ళు ఏమంటున్నారు సార్ మీతో, మళ్ళీ ఇంప్లోజన్ ప్రయత్నం ఏమైనా చేద్దామంటున్నారా? వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు ఏం లేదు, మళ్ళీ ఫర్దర్ టెక్నికల్గా మాకు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తాయో దాని ప్రకారం వాళ్ళు కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఏజెన్సీ వాళ్ళు మొత్తం లాస్ట్ కార్మికులు, మీ జిహెచ్ఎంసీకి సంబంధించినట్టు కార్మికులు కొంత భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీరు మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు, అంటే అది అది ఎట్లా చూడొచ్చు? అంటే వాళ్ళు ఆయన రమణారావు గారు చాలా సీనియర్ సివిల్ ప్రొఫెసర్, ఆయన స్ట్రక్చరల్ స్టేబులా కాదని ఆయన ఆయన సర్టిఫై చేసిన తర్వాత న్యాచురల్ మనం కూడా దాన్ని నమ్మాల్సి వస్తుంది. దాని ప్రకారం మనం వర్క్స్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇది నిన్న జరిగినటువంటి బిల్డింగ్, డిమాలిష్ జరిగినటువంటి బిల్డింగ్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు ఏసీపీ గారు కానీ మనం కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండి ఇప్పుడు ప్రస్తుతం మనము అధికారులతో మాట్లాడుతున్నటువంటి విజువల్స్ను కూడా మనం చూడొచ్చు. అంటే మోరల్ సపోర్ట్ ఎవరైతే జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ వాళ్ళు ఎవరైతే పైకి వెళ్ళి పనిచేస్తున్నారో కార్మికులకు సపోర్ట్ ఇచ్చే విధంగా జెఎన్టీయూకి సంబంధించినటువంటి నిపుణుల కమిటీ అధ్యయనం చేసి రమణారావు నేతృత్వంలో ఉన్నటువంటి బృందం ఈ బిల్డింగ్కు ఎటువంటి ప్రమాదం లేదు, మాన్యువల్గా దీన్ని పడగొట్టొచ్చు అని చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అధికారులంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న మిగిలిపోయినటువంటి కొన్ని వైర్లు కూడా మనకు విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఇటు ఇది కేవలం ఇది కింద ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నటువంటి పరిస్థితి. అంటే అన్ని ఫ్లోర్లు కూడా ఒకేసారి బ్లాస్ట్ అయింటే ఇది మధ్యలో ఆగేది కాదు, వెంటనే కిందికి కుప్పకూలిపోయేదని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అధికారులంతా కూడా చెప్తున్నారు. రమణారావు జెఎన్టీయూకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ రమణారావు చెప్పిన దాని ప్రకారం ఈ బిల్డింగ్ పైకి 100 మంది 150 మంది ఎక్కినప్పటికీ కూడా ఎటువంటి ప్రమాదం లేదు, దీన్ని సేఫ్గా వెంటనే పడగొడతామని చెప్పి కూడా అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంతసేపు ఇంకా ఈరోజు పూర్తవుతుందా లేదంటే రేపు కూడా ఇక ఈ చర్యలు కొనసాగుతాయన్నది కూడా వేచి చూడాల్సింది.